हाय हेलो हाउ आर यू वेलकम टू माय चैनल अक्का एला चेयनु एला उन्नारु बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानु मीरु कूडा चाला बागुन्नारनि अनुकुंटुन्नानु ई रोजु मरि ओक कोत्त रेसिपी तो मी मुंदुकु वच्चानु अदि एंटो तेलुसा डोकला अंडि इदि मसाला डोकला चाला टेस्टीगा उंटुंदंडि పులుపుగా తీపిగా టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఒక్కసారైనా తప్పకుండా మీరు ట్రై చేసి తినాల్సిన డిష్ అండి. ఎటువంటి సమయంలోనైనా మనం చేసుకోవచ్చండి. ఉదయం టిఫిన్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్ కిందనా మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా డోక్లాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ మసాలా డోక్లా అనేది నార్మల్గా మనం శనగపిండితో చేస్తూ ఉంటాం, కానీ దీనిని శనగపిండితో చేయట్లేదండి, మనం పప్పు రుబ్బి చేస్తున్నాం. కనుక ఇది చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కనుక ఇది చాలా టేస్టీ యమ్మీ అయిన డోక్లాని ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. అదేవిధంగా మీరు కూడా తయారు చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్, రెండింటిని క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. నేను శనగపప్పును ఒక 2 అవర్స్ నానపెట్టానండి. శనగపప్పు తెలుసు కదా, దానిని నానపెట్టి తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లో నేను వేసుకున్నాను. తర్వాత సాల్ట్ అనేది 1 టీ స్పూన్ అనేది వేసానండి. ఇప్పుడు తర్వాత కరివేపాకు శుభ్రంగా కడుక్కొని కొంచెం కరివేపాకుని అనేది నేను వేసాను. తర్వాత గ్రీన్ చిల్లీ అంటే మిరపకాయలు ఉంటాయి కదండి, ఒక 5 నేను వేసానండి. వీటన్నింటినీ చక్కగా గ్రైండ్ చేయాలండి. ఈ వాటర్ అనేది మీరు అస్సలు పోయకండి, ఎందుకంటే శనగపప్పులోనే కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అస్సలు వాటర్ పోయకుండా ఈ విధంగా మనం మిక్సీ అనేది చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ, ఎందుకంటే మనం డోకులా చేస్తున్నాం కదా, పలచగా అయిపోతే బాగుండదు. తరువాత నేను కొత్తిమీర వేసాను, తర్వాత పసుపును వేసానండి, తర్వాత జీలకర్రను కూడా నేను వేసాను, తర్వాత సాల్ట్ని వేసానండి. సాల్ట్ అనేది మనం టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి. తర్వాత తినే సోడా ఉంటుంది కదండి, లేకపోతే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, దానిని కూడా 1/2 స్పూన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలన్నమాట. బేకింగ్ పౌడర్ వేసాం కనుక అది పూర్తి పిండికంతా పట్టే విధంగా బాగా కలుపుకోండి. వాటర్ అనేది మాత్రం అస్సలు వేయకండి, పలచగా ఉంటే డోకులా అనేది బాగా తయారవ్వదు అందుకని చెప్పేసి. తర్వాత ఒక గిన్నెని తీసుకున్నానండి, దాంట్లో కొంచెం ఆయిల్ అనేది నేను అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పిండిని వేయాలండి. తర్వాత దీనిని చేతితో ఈ విధంగా ప్రెస్ చేయండి, అంటే పూర్తిగా ఈవెన్గా వచ్చే విధంగానన్నమాట అందుకని చెప్పేసి. కావాలంటే మీరు స్పూన్తోనైనా చేసుకోవచ్చు. తర్వాత దీనిని ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే పూర్తిగా కిందకి వెళ్ళిపోయి చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు పిండిని అనేది సెట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేకపోతే గిన్నెని కానీ పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి వేడి చేసిన తర్వాత ఈ గిన్నెని పెట్టి తర్వాత దాని మీద మూతను అనేది పెట్టండి. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాలు ఉడికించి మనం చూడాలండి. ఒక చాకు పట్టుకొని చూడండి, చూస్తే ఈ విధంగా ఎక్కడా అంటుకోకుండా ఉంది అంటే మన డోకులా అనేది తయారైపోతుందని అర్థం అన్నమాట. కొంచెం అంటితే మాత్రం కొంచెం సేపు ఉంచండి. నాకు ఎక్కడా చాకు అంటుకోలేదు కనుక దానిని తీసి చల్లార్చిన తర్వాత నేను పక్క నుంచి నైఫ్తో ఈ విధంగా నేను చేస్తున్నానండి. ఎందుకంటే ఇది చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి, అస్సలు కష్టం అనేది అస్సలు లేదు. తర్వాత నేను కిందన ఒక ప్లేటును పెట్టి ప్లేట్ మీద ఇప్పుడు నేను బోలించి చూపిస్తాను చూడండి. ఈ విధంగా దాన్ని బోలించి పైనుంచి ఒకసారి చేతితో ప్రెస్ చేసి గట్టిగా అన్నామంటే చక్కగా వచ్చేస్తుంది చూడండి, కేకులా వచ్చేసింది కదా. చాలా ఈజీ అండి చేయడం అనేది. పిండి రుబ్బితే డోకులా తయారవుతుందా అని అనుకుంటూ ఉంటారు, కానీ పిండి రుబ్బితే చక్కగా డోకులా అనేది తయారైపోతుందండి. ఈ విధంగా వీటిని ఏంటంటే చిన్న చిన్న పీసులు కింద మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఏ విధమైన షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి అని మనం పెట్టుకో చూడండి, ఎంతో ఫ్లఫీగా ఉంటుందండి, స్పాంజ్లా ఉంటుందండి, గట్టిగా అస్సలు ఉండదు. అంటే ఉడకలేదేమో అనుకుంటూ ఉంటారు, కానీ లేదండి, ఇలా పట్టుకుంటే చాలా మెత్తగా స్పాంజ్గా దూదిలా ఉంటుంది చూడండి, ఎంతో బాగుంది కదా. అస్సలు ఎక్కడ ఉడకలేదు అన్న ఫీలింగ్ ఉండదు, పూర్తిగా చక్కగా ఉడికిపోయింది. తర్వాత ఏంటంటే మనం స్టవ్ వెలిగించి దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని 1 3 స్పూన్స్ అనేది నేను ఆయిల్ అనేది వేసానండి. తర్వాత జీలకర్రని 1 స్పూన్ వేసాను. తర్వాత కొంచెంగా ఆవాలనేవి వేయాలండి, ఎందుకంటే డోకులా మీద ఇవి మసాలా డోకులా కదండి మనం చేస్తుంది అందుకని చెప్పేసి. తర్వాత రెడ్ చిల్లీని 3 సన్నగా కట్ చేసి వాటిని కూడా నేను వేసుకున్నాను. తర్వాత గ్రీన్ చిల్లీని 4
సన్నగా కట్ చేశాను. తర్వాత ఆనియన్ ఒకటి తీసుకుని వాటిని కూడా సన్నగా నేను కట్ చేశానండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలపాలి. అంటే బాగా ఉడికించే అవసరం లేదండి, జస్ట్ కచ్చా పచ్చాగా ఉంటే సరిపోతుందండి. అప్పుడే డోక్లాకు మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చింది కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత కరివేపాకును కూడా నేను వేసానండి. జస్ట్ ఒక్కసారి స్పూన్తో తిప్పేస్తే అయిపోతుందండి, ఎక్కువ మాత్రం ఉడికించకండి. తర్వాత దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే పసుపును అనేది వేస్తున్నానండి. ఒక స్పూను పసుపును అనేది వేసాను, ఎందుకంటే డోకలా ఎప్పుడైనా కలర్ఫుల్గా కనిపించాలి కనుక మనం పసుపు అనేది వేయాలి. తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత లెమన్ జ్యూస్ ఒక 3 స్పూన్స్ అనేది వేస్తున్నానండి. ఒకవేళ లెమన్ జ్యూస్ లేకపోతే వెనిగర్ అనేది ఇంట్లో ఉంటే వెనిగర్ అయినా యూజ్ చేసేయచ్చు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ డోకలా ముక్కలని మనం వేయాలండి. లెమన్ జ్యూస్ వేస్తేనే చాలా మంచి టేస్టీగా ఉంటుందండి, అందుకని లెమన్ జ్యూస్ని తప్పకుండా వేయండి. చూడండి ఎంతో స్పాంజీగా ఉన్న మన డోకలా ముక్కలు కూడా ఎంతో బాగున్నాయి కదా చూడడానికి. తర్వాత ఈ మసాలాలు వీటిని అన్నింటినీ బాగా కలపాలండి, ఎందుకంటే మనం పిండి రుబ్బుతున్నప్పుడు కూడా కొంచెం మసాలా వేసాము, తర్వాత లాస్ట్లో కూడా ఈ విధంగా మసాలా టచ్ ఇచ్చాం కనుక ఎంతో టేస్టీ మసాలా డోకలా అనేది మనకి తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయవలసిన డిష్ అండి, డిఫరెంట్ డిష్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తప్పకుండా నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూడండి ఒక్కొక్క పీసు తీసి చూపిస్తుంటే ఎంతో టేస్టీ ఎమ్మిగా ఉంది కదా. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా, నేనైతే ఆగలేకపోతున్నానని వెంటనే గబగబా తినేయాలనుంది. మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చింది కదా నా డిష్. And thanks for watching. Bye bye. See you. Please like, share and subscribe. Agandi agandi marchipokunda subscribe cheyadam. Please subscribe chesaru kada. Okay bye.